జిన్నారం మండల కేంద్రంలో ఏడుపాయల దుర్గమ్మ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామంలో ఉదయం నుండి అమ్మవారి ఆలయంలో అభిషేక అర్చనలతో మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో మొక్కులు తీర్చుకుని శివశక్తుల పోతరాజు విన్యాసాలతో డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారికి బోనాలు సమర్పించి బండ్ల ఊరేగింపుతో జాతర ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ జాతర మహోత్సవంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి గారు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్, జిన్నారం గ్రామ సర్పంచ్ అంతిరెడ్డి గారి లావణ్య శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారిని ముఖ్య అతిథులను షాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఏడుపాయల దుర్గమ్మ జాతర గ్రామంలో పండుగ వాతావరణంలో జరగడం గ్రామంలో చిన్న పెద్ద తేడా లేకుండా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఉదయం నుండే మొక్కులు తీర్చుకోవడం సంతోషంగా ఉందని, అలాగే అమ్మవారు గ్రామంతో పాటు నియోజకవర్గ ప్రజలను చల్లగా చూడాలని, అమ్మవారి కరుణ దయ ఎల్లప్పుడూ ఉండాలని తల్లిని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఉప సర్పంచ్ సంజీవ, వార్డు సభ్యులు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.